అమారా ఉన్నత మార్గ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు స్వచ్ఛ కార్మిక్ పురస్కారాలను అందజేశారు. నగరంలోని ఫిలిం భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలను వేసి నివాళులర్పించారు. పలువురు మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంధె మాధవి, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, లయన్ చిదుర సురేష్, హమ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. వాళ్ళ కష్టాన్ని కానీ వాళ్ళ శ్రమను కానీ చాలా చాలా జీతాలతోని వారు బతుకు వెళ్ళబోస్తుంటారు. అట్లాంటి వారిని కూడా గుర్తించి వారికి కూడా సంఘంలో మేము గౌరవంగా మాకు గౌరవం ఉందనే ఉద్దేశం కొద్దీ ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఏదో హమ్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ యొక్క సత్కార కార్యక్రమం ఏదైతుందో సంభవం చాలా గొప్ప విషయం ఇది. హమ్ సంస్థ వారికి వారికి ఆలోచన ఎలా వచ్చిందో అని పూజ్య బాపూజీ చెప్పినట్టుగా ముఖ్యంగా దళితవాడల్లో మహం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్లో ఉన్న పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛ కార్మిక్ పురస్కార్ అనేటువంటి ఒక పురస్కారాన్ని వాళ్లకు ఇస్తూ వాళ్ళని సన్మానించుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. మనం కరీంనగర్ని స్వచ్ఛగా ఉంచడంలో క్లీన్గా ఉంచడంలో